మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు మీకు ఇంకొక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చిన మిత్రులారా, మనము ఇటీవల కాలంలో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం, నదుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఆ నదులకు సంబంధించింది గోదావరి నది, ఆ గోదావరి నదికి సంబంధించిన ఉపనదులు, బ్రహ్మపుత్ర నది, ఆ బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఉపనదుల గురించి ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాం మిత్రులారా. ఈరోజు మనము కృష్ణానది, ఆ కృష్ణానదికి సంబంధించిన ఉపనదుల గురించి ప్రస్తావించుకుందాం మిత్రులారా. ఓకేనా? ఉపనదులు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి సంబంధించి ఒక చిన్న కొండ గుర్తేసుకుందాం. ఇంకొక విషయం చెప్పాలంటే ఏమిటంటే మిత్రులారా, సబ్జెక్ట్ అనేటువంటిది నేను కూడా మీకు ఇలా కోడింగ్ రూపంలో చెప్పడం వలన నాకు కూడా చాలా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. మీకు కానీ ఇంకా ఏమైనా టాపిక్స్ చెప్పాలనుకుంటే, అంటే ఏదైనా కానీ చెప్పు అని చెప్పి అనాలనుకుంటే కామెంట్ రూపంలో మీకు ఏమేమి టాపిక్స్ కావాలో కామెంట్ రూపంలో పొందుపరిస్తే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. తర్వాత మనము ఏ నదిలోకి ప్రవేశిద్దామని అంటే కృష్ణానదిలో. కృష్ణానది అనేటువంటిది ఎక్కడ పుట్టింది అంటే కృష్ణానది అనేటువంటిది మహారాష్ట్రలో పుట్టింది. మహారాష్ట్రలో అంటే మహారాష్ట్ర అనే ఒక రాష్ట్రంలో పుట్టింది. ఏ జిల్లాలో అంటే సతారా జిల్లాలో. సతారా అంటే ఇంత ముందే మనం చెప్పుకున్న గోదావరి కూడా మహారాష్ట్రంలో పుడుతుంది అనమాట. సతారా జిల్లాలో మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. ఆ మహాబలేశ్వరం వద్ద ఏ కొండల్లో జన్మిస్తుంది అంటే బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి మిత్రులారా. ఓకేనా? బ్రహ్మగిరి కొండల్లో మహారాష్ట్రలో జన్మిస్తుంది. సతారా జిల్లాలో మహాబలేశ్వరంలో బ్రహ్మగిరి కొండల్లో ఇది జన్మిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే ఈ నది, ఈ కృష్ణానది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1440 కిలోమీటర్లు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 1400 కిలోమీటర్లు అని ఉంటుంది, కానీ దానికి సంబంధించి పొడవు ఎంత అంటే 1440 కిలోమీటర్లు అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ 1440 కిలోమీటర్లలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఓకేనా? ఆంధ్ర మరియు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే ప్రవహిస్తుంది అంటే 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అది ఏపీలో తీసుకుంటే 485 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, తెలంగాణలో తీసుకుంటే 215 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంత ప్రవహిస్తుంది అంటే మొత్తము 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే మనం కృష్ణానదికి సంబంధించిన ఉపనదులకు సంబంధించి చిన్న కోడ్ వేసుకున్నాం, ఆ కోడ్ ని ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాం మిత్రులారా. అది ఏ విధంగా ఉంటుందంటే, ఇంకా అంతకుముందు మనం బ్రహ్మపుత్ర నదికి సంబంధించి కూడా చెప్పుకున్నాం, అంటే కొంచెం కొండ గుర్తులు అన్ని గుర్తుపెట్టుకుంటే కష్టమే, కానీ ఉపనదులు మొత్తం గుర్తుపెట్టుకుంటే కొంచెం కష్టం కాబట్టి దానికి అనుగుణంగా అంతకుముందు మనం బ్రహ్మపుత్ర నదికి సంబంధించింది మీకు గుర్తుంది కదా. ఎల్కేజీ చదువుకున్న విద్యార్థి ఎంఎస్సీ చదివాడు, ఎంఎస్సీ చదువుకున్న తర్వాత డిటీ కొట్టాడు, డిటీ కొట్టిన తర్వాత డిఎల్ అయ్యాడు, లాస్ట్కు బీడీ దాగాడు అని చెప్పి చిన్న కొండ గుర్తు రూపంలో వేసుకోవడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గోదావరి నదికి సంబంధించి కూడా కొండ గుర్తు మీకు తెలుసు కదా, అంటే ఆ కొండ గుర్తులన్నీ కూడా మనం అంతకుముందు లెసన్స్లోనే మనము చెప్పుకున్నాం. పిఎం కిస్సు, వివిపి, వివిపి కేఎం అనే కొండ గుర్తుని గోదావరి నదికి సంబంధించిందిగా మనం వేస్తున్నాం. ఇప్పుడు కృష్ణానదికి సంబంధించింది ఏంటంటే డిఎంకే, డిఎంకే పార్టీ ఉంది కదా తమిళనాడులో, ఆ డిఎంకే పార్టీతో మన పిఎం, మన పిఎంకి ఏమొచ్చిందంటే బీపీ వచ్చింది. ఎందుకంటే కొట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ. ఓకేనా? అంటే అక్కడ ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు అన్నమాట. ఆ డిఎంకే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే పిఎంకి ఏమొచ్చింది, బీపీ వచ్చింది. బీపీ వచ్చింది, ఈ వచ్చిందిలో వీని కూడా తీసుకోవాలి మిత్రులారా. మన కోడ్కి అనుసంధానం అవుతుంది ఆ వీ కూడా. వచ్చింది అంటే వీ అని కోడ్ని మీరు అనుసంధానం చేసుకోవాలా. అప్పుడు అతను ఏం చేశాడంటే జిమ్ముకు పోయిండు. ఎక్కడికి పోయిండు? జిమ్ముకు పోయాడు. జిమ్ముకు పోయి లాస్ట్కి ఏం చేశాడంటే జిమ్ చేయకుండా డిటిహెచ్ కొన్నాడు. ఏం కొన్నాడు అక్కడ? డిటిహెచ్ అనేటువంటిది, డిటిహెచ్ అంటే తెలుసు కదా మనకి, కేబుల్ ద్వారా మనమే డబ్బులు కట్టి చేసి దాన్ని ఏమంటే డిటిహెచ్ అంటారు అనమాట. ఆ డిటిహెచ్ కొన్నాడనే చిన్న కొండ గుర్తుని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మన కృష్ణానదికి సంబంధించి అన్ని ఉపనదుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి, డిఎంకేతో పిఎంకి బీపీ వచ్చింది. ఓకేనా? అప్పుడు జిమ్ పోయి డిటిహెచ్ కొన్నాడు అని చిన్న కొండ గుర్తుని గుర్తుపెట్టుకోండి. ఎమ్మనే అక్షరంలో అనేక అంశాలు వస్తాయి మిత్రులారా. ఆ ఎమ్మనే అంశంలో ఏమొస్తుంటే మలప్రభ అనేటువంటిది ఒకటి వస్తుంది, మున్నేరు అనేటువంటిది ఒకటి వస్తుంది, మూసి అనేటువంటిది ఒకటి వస్తుంది. మూడు ఉపనదులు వస్తాయనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చూద్దాం ఒకసారి చూడండి, ది అంటే అర్థం ఏంటంటే దిండి, డి అంటే అర్థమైంది దిండి, ఎమ్ అంటే అర్థం ఏంటంటే మున్నేరు, ఎమ్ అంటే అర్థమైంది మున్నేరు. నెక్స్ట్ కో అంటే కే అంటే అర్థం ఏంటంటే కోయనా, కే అంటే అర్థమైంది కోయనా. ఓకే, డిఎంకే అంటే దిండి, మున్నేరు, కోయనా. ఓకే మిత్రులారా? నెక్స్ట్ పి అంటే అర్థం ఏంటంటే పాలేరు, పి అంటే అర్థమైంది పాలేరు. ఎమ్ అంటే అర్థం ఏంటంటే మూసి, ఎమ్ అంటే అర్థమైంది మూసి అనే ఉపనది, కృష్ణానది యొక్క ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి అంటే అర్థం ఏంటంటే భీమ, బి అంటే అర్థమైంది
భీమ. నెక్స్ట్ పి అంటే అర్థం ఏంటంటే పంచగంగ. పి అంటే అర్థం ఏంది? పంచగంగ. నెక్స్ట్ వి అంటే అర్థం ఏంటంటే వర్ణ. కొన్ని దిక్కుల వెన్న అని ఉంటుంది, అది వర్ణ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది, ఏమైపోయింది? డిఎంకేతో పిఎంకే ఏమొచ్చింది? బీపీ వచ్చింది. బీపీ వచ్చింది ఇంతవరకు మన కోడ్ అనేటువంటిది వచ్చేసింది. నెక్స్ట్ జిమ్ పోయి ఏం కొంటాడు? డిటిహెచ్ కొంటాడు. జి అంటే అర్థం ఏంటంటే ఘటప్రభ. జి అంటే అర్థం ఏంది? ఘటప్రభ అనే విషయాన్ని గమనించాలి. వై అంటే అర్థం ఏంటంటే ఎర్ల. వై అంటే ఎర్ల అనే ఉపనది, ఆ ఉపనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎం అంటే అర్థం ఏంటంటే మలప్రభ. ఎం అంటే అర్థం ఏంది? మలప్రభ. ఒక జిమ్ అయిపోయింది. లాస్ట్ గంగా ఉన్నాడు డిటిహెచ్. డి అంటే అర్థం ఏంటంటే దూద్ గంగ. డి అంటే అర్థమైంది దూద్ గంగ. ఓకేనా? టి అంటే అర్థం ఏంటంటే తుంగభద్ర. ఓకేనా? ఈ కృష్ణానదికి సంబంధించిన నదుల్లో ముఖ్యమైన నది, అది పెద్ద నది ఏమిటంటే, ఉపనది ఏమిటంటే తుంగభద్ర. ఈ తుంగభద్ర కూడా కొన్ని ఉపనదులు ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు ఇంత ఆ రోజు ప్రస్తావించుకుందాం మిత్రులారా. నెక్స్ట్ హెచ్ అంటే అర్థం ఏంటంటే హాలియా. హెచ్ అంటే అర్థం ఏంది? హాలియా. ఈ విధంగా ఒకటి రెండు సార్లు ఈ కొండ గుర్తుల్ని మీరు గమనించండి మిత్రులారా, ఆటోమేటిక్గా మనకి ఏ ఉపనదులు ఉన్నాయో మొత్తం తెలుసుకోవచ్చు. ఒక్కసారి కోడ్ చూద్దాం. డిఎంకేతో పిఎంకి బీపీ వచ్చింది, అప్పుడు జిమ్కు పోయి డిటిహెచ్ కొన్నాడు అని చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుని మిత్రులారా. దాంతోపాటు కొన్ని ముఖ్య అంశాలు కూడా కృష్ణానదికి సంబంధించిన అంశాలు చూద్దాం. కృష్ణానది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఒకసారి చూస్తే నాలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది మొత్తం కూడా. అంటే పుట్టేది మహారాష్ట్రలో, ఆ మహారాష్ట్ర పుట్టిన తర్వాత కర్ణాటకలో ప్రవేశిస్తుంది, ఆ కర్ణాటక నుంచి తెలంగాణలో ప్రవేశిస్తుంది, ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. అంటే మొత్తానికి నాలుగు రాష్ట్రాల్లో ఈ కృష్ణానది అనేటువంటి ప్రవహిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా? నెక్స్ట్ కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుందంటే, ఎక్కడ ప్రవేశిస్తుందంటే కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి. ఏ మర్రి? మచ్చుమర్రి అంటే సంగమేశ్వర దేవాలయం ఉందన్నమాట, ఆ మచ్చుమర్రి వద్ద ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అంటే మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది, ఆంధ్రలో ఎక్కడ ప్రవేశిస్తుంది, ఆ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఏ నదైనా కానీ ఈ రెండు తెలుసుకోవాలా. తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే మహబూబ్నగర్ జిల్లాలోని తంగడి అనే ప్రదేశం వద్ద ఇది ప్రవేశిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోనే తంగడి అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రలో అయితే మచ్చుమర్రి అనే ప్రదేశంలో ప్రవేశిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఇది ప్రవహిస్తుంది అంటే కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది, గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది, కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. మూడు జిల్లాల్లో ఈ కృష్ణానది అనేటువంటి ప్రవహిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. లాస్ట్కి కృష్ణా జిల్లాలో ఏం చేస్తుంది అంటే ఇది అంసలదేవి అనే దాని వద్ద బంగాళాఖాతంలో ఇది కలిసిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీంతోపాటు నేను చెప్పిన సమాచారంతో పాటు మీరు కొంత అదనపు సమాచారంతో బాగా చదువుకోవాలి మిత్రులారా. ఓకే మిత్రులారా, మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.